Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ నందమూరి వారసులు మళ్ళీ బకరాలేనా? రాబోయే ఎన్నికలలో 3 నియోజకవర్గాల నుంచి నందమూరి వారసులు పోటీ చేస్తారన్న ప్రచారం బాగా వినిపిస్తోంది. పైగా ఆ 3 చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు దాదాపు చేతులెత్తేశారు. అందుకనే నందమూరి ఫ్యామిలీతో ఆ 3 నియోజకవర్గాలలో 1-2 చోట్ల పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు పార్టీలో ప్రచారం పెరిగిపోతోంది. ఇంతకీ ఈ 3 నియోజకవర్గాలు ఏవంటే గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, కృష్ణా జిల్లాలోని గుడివాడ, గన్నవరం. చిలకలూరిపేట మొదటి నుంచి కమ్మ సామాజిక వర్గానికి మంచి పట్టున్న నియోజకవర్గం. మొదటిసారి వైసీపీ తరఫున ఒక బీసీ మహిళ విడదల రజని పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించడం సంచలనంగా చెప్పుకున్నారు. మళ్ళీ ఇక్కడ టీడీపీ గెలవాలంటే నందమూరి వారసులను పోటీ చేయించాలని పార్టీ నేతలు చంద్రబాబుపై బాగా ఒత్తిడి తెస్తున్నారు. ఎందుకంటే ప్రత్తిపాటిపై పార్టీలో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. నందమూరి కుటుంబంలోని సుహాసిని పేరును చాలామంది తెర మీదకు తెచ్చారు. ఇక గుడివాడ, గన్నవరంలో కూడా టీడీపీకి గట్టి అభ్యర్థులు దొరకడం లేదు. ఉండడానికి తమ్ముళ్ళు చాలామందే ఉన్నా వైసీపీ తరఫున పోటీ చేయబోయే కొడాలినాని, వల్లభనేని వంశీలను ధీటుగా ఎదుర్కొనే సీన్ ఉన్న తమ్ముళ్ళు లేరట. అందుకనే ఈ 2 నియోజకవర్గాలలో కనీసం ఒకచోటైనా నందమూరి కుటుంబ సభ్యులను దింపితే ఎలాగుంటుందనే ఆలోచన చంద్రబాబులో మొదలైందనే ప్రచారం పెరిగిపోతోంది. ఆ మధ్య నందమూరి తారక్ పేరు వినబడింది, కానీ ఇప్పుడు అతను లేడు. అయితే అతని ప్లేస్లో నందమూరి చైతన్యకృష్ణ పేరు వినపడుతోంది. గుడివాడలో పోటీకి చైతన్యరామ్ రెడీ అని చెప్పారట. మరి గన్నవరంలో ఏం చేస్తారో తెలియదు. చంద్రబాబు బావమరిది కమ్ వియంకుడు నందమూరి బాలకృష్ణ కూడా సుహాసిని పోటీ విషయంలో సానుకూలంగానే ఉన్నారట. మొత్తానికి ఆ 3 నియోజకవర్గాలలో పోటీ విషయంలో నందమూరి ఫ్యామిలీ పేర్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. చూస్తూ ఉంటే నందమూరి కుటుంబం మళ్ళీ బకరా అయిపోతుందా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. సుహాసిని కూకటపల్లిలో ఇప్పటికే ఒకసారి ఓడిపోయారు. తాజాగా గుడివాడ, గన్నవరంలో చంద్రబాబు పర్యటన ఫ్లాప్ అయింది. ఇంతమంది తమ్ముళ్ళుండి అధినేత పర్యటన ఫెయిల్ అయిందంటే పార్టీ సత్తా ఏంటో తెలిసిపోతోంది. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబం పోటీ చేస్తే ఏమవుతుంది అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.